మన భారతదేశంలో ఒక సాధారణమైనటువంటి ఒక కార్మికుడి దగ్గర నుంచి కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక బిలియనీర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో బ్రతకాలంటే వారికి ప్రాథమిక హక్కులు అత్యంత కీలకం. ఈ ప్రాథమిక హక్కులు ఉండబట్టే వీరంతా కూడా ఇలా బిందాస్గా ఉండగలుగుతున్నారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మీరైనా నేనైనా. మరి అసలు ఈ ప్రాథమిక హక్కులు ఏంటి, ఈ ప్రాథమిక హక్కులు ఎందుకు అత్యంత కీలకమైంది అన్నప్పుడు ప్రాథమిక హక్కులు ఏంటనో నేను చెప్తాను. ఎందుకు ఇవి అత్యంత కీలకమైనవి అంటే, ప్రాథమిక హక్కులకి ఎక్కడైనా భంగం కలిగేటట్టు ఉన్నా, భంగం కలుగుతున్నా, ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వచ్చు, కోర్టులను అప్రోచ్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ మీకు రక్షణ కల్పించిన బాధ్యత కోర్టులది, పోలీస్ స్టేషన్లది, అంటే జుడిషియరీ వ్యవస్థది. ప్రాథమిక హక్కులు అందుకు అంత కీలకమైనది అంటూ ఉన్నా. ప్రాథమిక హక్కుల్ని కలరాసే విధంగా ఏ ఒక్కరు వ్యవహరించినా భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా సపోర్ట్ చేయదు. ఓకే, ఇక ఇప్పుడు ప్రాథమిక హక్కులకి వెళ్తాం. సమానత్వపు హక్కు Article 14-18, స్వాతంత్రపు హక్కు Article 19-22, దోపిడి నిరోధించే హక్కు Article 23-24, మత స్వాతంత్రపు హక్కు Article 25-28, సాంస్కృతిక విద్యా హక్కు Article 29-30, ఆస్తి హక్కు Article 31, రాజ్యాంగ పరిహార హక్కు Article 32. ఇందులో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి గత కొన్నాళ్ళ క్రితం తొలగించేశారు. సో ఇంకా ఆరుండి. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే, స్వాతంత్ర హక్కు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, ఈ స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతికే విధానం సంబంధించేసి కొన్ని వస్తూ ఉంటాయి. ఈ వేళ ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రాథమిక హక్కులను కూడా కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, జడ్జిలు, లాయర్లు, అదేవిధంగా సొసైటీలో పేరు మోసడం మరికొంతమంది, అదేవిధంగా ప్రభుత్వం కొంత అధికారులు కూడా, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరిస్తున్నారు. ఎవరు? ప్రభుత్వంలో భాగమై ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మరికొంతమంది, ముఖ్యంగా అసాంఘిక శక్తులు. ఈ మాట ఎవరు అంటున్నారు? వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నాడు, ఆల్రెడీ కంప్లైంట్ చేశాడు, కేంద్ర హోంశాఖ వాళ్ళు కంప్లైంట్ చేసేస్తాను. తర్వాత ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏకంగా మోదీకి కూడా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులవి, ప్రతిపక్ష నాయకులవి, జడ్జిలవి, లాయర్లవి, సమాజంలో గౌరవ ప్రధాన స్థానాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేసి వారిని బెదిరిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమాచారం తెలుసుకొని వీరు ఆటాడిస్తూ ఉన్నారు. ఏంటి ఇది, భారతదేశమా ఇంకేదన్నాను? ఎలా చేయగలుగుతారు అసలు వాళ్ళంతా కూడా? తప్పు కదా, ఈరోజు వీళ్ళంతా మాట్లాడుతున్నది అదే. యాక్చువల్గా దీనికన్నా మన చట్టాలు ఉన్నాయి, వైలేట్ చేస్తే శిక్షలు ఉన్నాయి. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, అందులో Section 5(2) అది కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో Section 69 కానీ, దీని ప్రకారం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో జాతీయ భద్రతా అంశాల్లో వరకు చేయవచ్చు. మరలా చెప్తున్నా, జాతీయ భద్రతా అంశాల్లో దేశ రక్షణ గురించి ఆ వేళ ట్యాప్ చేయవచ్చు. దాని కూడా మళ్ళీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఎక్కడ కూడా ఇక ఫోన్లు ట్యాప్ చేయడం అవన్నీ చేయకూడదు. ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయాలి అంటే దీనికి సంబంధించి ఒక హైయర్ అఫీషియల్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, వాళ్ళు పర్యవేక్షణలో చేయాలి, మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇవేమి పట్టించుకోకుండా చేయాలంటే జాతీయ భద్రతా అంశాల ప్రకారంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఈవేళ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన రావాలి చేస్తారు, కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు, మరికొన్ని చేస్తుంటారు. ఇది మరలా చెప్తాను, జాతీయ భద్రతా అంశాల్లోనే. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు జాతీయ భద్రతకి ఏమంత ఆటంకం కలిగిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్జిలు న్యాయాన్ని కాపాడే వాళ్ళు వాళ్ళు ఏమంత ఆటంకం కలిగిస్తూ ఉన్నారు? జాతీయ భద్రతను హరించే విధంగా లాయర్లు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ఫోన్లు అసలు ఎలా ట్యాప్ చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం? ఇది తప్పు, ఖచ్చితంగా మోదీ గారు మీరు చర్యలు తీసుకోండి అని అంటున్నారు వీళ్ళంతా. ఇది నేను చెప్పిందో లేదు అంటే వేరేవాళ్ళు చెప్పిందో కాదు, కనిపిస్తూ ఉంది ఆ రకంగా. సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఇల్లీగల్గా సాఫ్ట్వేర్లు యూస్ చేసి, ఇల్లీగల్గా హై ఎండ్ టెక్నాలజీ యూస్ చేసి
సమాజంలో లేనిపోయినటువంటి కొత్త సమస్యలు తీసుకొచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగమే ఉన్నటువంటి కొంతమంది ఈ పనులు చేస్తున్నారు. ఇది ఎలా పద్ధతి? ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ వ్యవస్థలో మనమంతా భాగమై ఉన్నప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలు సమానత్వం మన అందరికీ ఉండాల్సినటువంటి టైంలో కేవలం వ్యవస్థలో భాగమై ఉన్నందుకు గాను ఈరోజు మమ్మల్ని ఈ రకంగా అల్లాడిస్తారా? మా ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటి అసలు? మేము ఏం మాట్లాడుకున్నామో ఏంటో మాకు తప్ప మూడో కంటికి తెలీదు. కానీ వాళ్ళు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు ఇవన్నీ కూడా? దానికి తోడు మేము మాట్లాడుకున్నది ఒకటి, అందులో ఒక అంశాన్ని తీసుకుంటారు, దాని చుట్టూ నాలుగైదు అంశాలు అడుగుతారు, మొత్తం బయటకు తీసుకుని హడావుడి చేస్తారు. ఈవేళ జడ్జిలు ఏం తీర్పులు ఇవ్వబోతారు, లేదంటే జడ్జిలు ఏం మాట్లాడుకున్నారు ఏంటి వీళ్ళే చెప్తారు. అదేమంటే ఫోన్ కాల్ రికార్డింగ్ బయట పెట్టమని అంటూ ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు. ఎలా అనగలుగుతారు అసలు ఈ రకంగా? వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేకుండా ఎలా అనగలుగుతారు? ప్రూఫ్లు ఉన్నాయంటే ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర? ఫోన్లు ట్యాప్ చేపెట్టి కాదా? ఇదే పద్ధతి. సమాజంలో బ్రతుకుతున్నాము అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని బేస్ చేసుకొని ఆ హక్కుల మీద ధైర్యంతో ఈ రకం మేము బ్రతుకుతూ ఉన్నాం. అటువంటిది ఈరోజు ఆ హక్కులను కూడా కాలరాసే విధంగా కనుక ప్రవర్తిస్తూ ఉంటే ఏం పోవాలి మేమంతా? ఈ సమాజంలో భాగమే మేము ఉండాలా వద్దా? మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా? దయచేసి ఆలోచించండి, చర్యలు తీసుకోండి. ఇది చాలా పెద్ద తప్పు. ప్రాథమిక హక్కులు కాలరాసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మంచి వార్తగా ఉండాల్సిన వాళ్ళు, కొన్ని కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అటువంటి వారి డేటాను కూడా వీళ్ళు చోరీ చేస్తూ ఉంటే కనీసమే వాళ్ళు పనిచేయగలుగుతారా? మామూలుగా మన భారతదేశంలో నాలుగు వ్యవస్థలను చెప్పుకుంటూ ఉంటాం. లెజిస్లేచర్, అదేవిధంగా జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్, తర్వాత మీడియా. ఇందులో ఈ లెజిస్లేచర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని సైతం వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, జ్యుడిషియరీ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, తర్వాత బ్యూరోక్రసీ ఎవరైతే ఈ కార్యనిర్వహణ విభాగం ఉందో ఐఏఎస్ ఐపీఎస్ లైక్ వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, మీడియా వాళ్ళని సైతం ఇబ్బంది పెడతానే ఉన్నారే. ఇక ఏ వ్యవస్థను వీళ్ళు వదిలిపెట్టారు? అంటే అన్ని వ్యవస్థలను కూడా తమ కనుసంధానంలో పనిచేపించుకొని వీళ్ళు అనుకుంటూ ఉన్నారా? అంటే ఈ భారతదేశంలో ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి, వాటిని అతిక్రమించకూడదు, అది తప్పు అనే విషయంలో మర్చిపోయారా? మీరు చర్యలు తీసుకోండి మోదీ గారు. మన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1985 సెక్షన్ 5(2) ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 దానిలో సెక్షన్ 69 ప్రకారం ఖచ్చితంగా జాతీయ భద్రతా అంశాల్లో తప్ప మరి ఏ అంశాల్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయకూడదు అన్నటువంటి క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆయన సరే వీళ్ళు చేస్తున్నారు, హై ఎండ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, దానివల్ల అత్యంత ప్రమాదం. ఇప్పుడు మావే చేస్తున్నారు, రేపు మేము చేయొచ్చు, ఇంకెవరైనా సరే దేశ భద్రత కూడా అత్యంత ప్రమాదం ఇటువంటి చర్యలు ఇటువంటి వారి వల్ల. వీటన్నిటి కూడా సహకరిస్తుంది కావచ్చు, లేదంటే డైరెక్ట్గా చేస్తుంది కావచ్చు, ఇండైరెక్ట్గా చేస్తుంది కావచ్చు, ఈ ప్రభుత్వం వాళ్ళే, అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు రక్షణ లేదు, జర్నలిస్టుల రక్షణ లేదు, జ్యుడిషియరీ వాళ్ళకి రక్షణ లేదు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రక్షణ లేదు. ఎవరికి రక్షణ లేకుండా పోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఓన్లీ బికాజ్ ఆఫ్ రూలర్స్ డెసిషన్స్ అండ్ హిస్ గైడెన్స్. ఎవరు ఇక్కడ రూలర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటి, వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రెడ్డి, వీళ్ళంతా కూడా నెత్తి నోరు మొత్తుకొని లేఖల మీద లేఖలు లేఖల మీద లేఖలు కేంద్ర ప్రభుత్వం పెద్దలకు రాస్తూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఆల్రెడీ హైకోర్టుకు గాడు వెళ్ళింది కాబట్టి, హైకోర్టులో కొంతమంది జడ్జిలు ట్యాపింగ్ జరిగింది చెప్పి వేరే వాళ్ళు ఆల్రెడీ కోర్టులకు పిటిషన్ వేస్తున్నారు కాబట్టి, ఇక్కడ కేంద్ర పెద్దల దాకా ఇవన్నీ వెళ్ళాయి కాబట్టి తిరిగి తిరిగి ఇది వైసీపీ మెడకు చుట్టుకొని తీవ్ర ఇబ్బందుల పాలని ఆ పార్టీ వాళ్ళు పడక తప్పదు, ఆ పార్టీ వాళ్ళు తీవ్ర ఇబ్బంది గురి కాక తప్పదని నాకైతే అనిపిస్తుంది. ఇది చేతులారా వాళ్ళు చేసినటువంటి తప్పిదమని చెప్పేసి తేలే రోజు త్వరలో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు మాటల ద్వారా, రఘురామకృష్ణ మాటల ద్వారా అర్థమవుతా ఉంది.